Want to study in Germany? Then EXELA is the best option. Admissions with scholarships available. Call 9881 96666. Komraya tata nijanga batukundagane paada meeda padukoni dandale inchukoni ante chuttu andaru edustu unte ayina kuda edpu vachindanta shivamga undi. Correct. Nenu unde akada shoot lo unde nenu. Na part kaadu gaani endukante veela combination naaku undadu. So akada shoot lo untunde nenu. Na fast ga ayipothunde tarvata shoot lo undi chustunde. Inga akkade padukoni undale umbrella చెమట స్వెట్ వచ్చేస్తుండే చిరాకు వెనక పాప ముసలైనా ఏం చేస్తాడు ఆయనకి ఈ పక్కనోళ్ళు ఏడుస్తుంటే ఆయనకు వచ్చేస్తుంది ఏడుపు మధ్యలో గ్యాప్ ఇట్లా ఊపిరి తీసుకుంటుండే ఊపిరి ఆపుకోవాలి చాలా క్లోజ్ షాట్స్ ఉంటాయి ఆయనకి చనిపోయిన తర్వాత కూడా ఊపిరి ఇట్లా తెలుస్తుంది కదా ఊపిరి ఆపుకోవాలి అంత ఈజీ కాదండి ఆ క్యారెక్టర్ అందరికంటే టఫ్ జాబ్ కదా ఆయనది టఫ్ క్యారెక్టర్ చాలా టఫ్ క్యారెక్టర్ ఆయన చేసింది ఉండేది 10 నిమిషాలు యాక్టివ్ గా ఉంటాడు కానీ పాసివ్ గా ఆయన పడుకొని ఉంటాడు అది ఊపిరి ఆపుకోవాలి సడన్ క్లోజ్ పడ్డప్పుడు అది ఎంత కష్టమైన క్యారెక్టర్ అది మళ్ళీ కొడుకులు అంతా ఏడుస్తుంటే పెద్ద ఆయన ఎన్నో చూసి వచ్చారు ఆయనకు ఫ్యామిలీ ఉంటారు పిల్లలు ఉంటారు ఆయనకు అన్నీ తెలుసు మనవాళ్ళు మనవరాలు అన్ని ఎఫెక్షన్స్ తెలుసు ఎప్పుడైతే రూపలక్ష్మి గారు కానీ వీళ్ళు కానీ పట్టుకొని ఏడుస్తుంటే నిజంగా ఏడుపు వచ్చేసింది ఆయనకి అది షార్ట్ అవ్వగానే కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి ఆయనకి బ్రేక్ తీసుకున్న తర్వాత సో అదే దట్స్ ఎ గ్రేట్ సిచ్యువేషన్ మేము అనుకున్నాం అది సినిమా ఏదో కొట్టేటట్టుంది బాగుంది అప్పుడు అనిపించింది ఏదో పాజిటివ్ అనిపిస్తుంది ఎక్కడో ఎందుకంటే వీళ్ళంతా ఏడ్చేటప్పుడు ఈ క్యారెక్టర్స్ సో కాల్డ్ క్యారెక్టర్స్ అందరు ఏడుస్తుంటే ఊరోళ్ళు నిజంగా ఏడుస్తున్నారు అవునంట ఎవరో ఒక ఆవిడ ఏడుస్తుంటే చాలాసేపు ఇంకా షూట్ ఆపుకోవాల్సి వచ్చిందంట ఏడుస్తూనే ఉంది ఇంకా ఆమెకి ఏదో గుర్తొచ్చేసింది ఇంకా ఏడుస్తూనే ఉంటుంది షీ విల్ బి అరౌండ్ 45 to 50 ఏడుస్తూనే ఉంది ఆపలేదు ఇంకా షూట్ ఆపి కూల్ చేసి సో అక్కడెక్కడో పాజిటివ్ కొట్టింది ఏదో సినిమా కొంచెం పాజిటివ్ ఉంది నడిచేటట్టుంది అని అనిపించింది సో ఇప్పుడు ఒక భారీ హిట్ ఒక చరిత్రలో ఒక పార్ట్ అయిపోయినాం మేము వీఆర్ పార్ట్ ఆఫ్ గ్రేట్ హిస్టరీ బికాస్ ఈ సినిమా ఎంతో మందిని కలిపింది మీరు చూసుండొచ్చు ఎంతో మందిని చిన్న చిన్న మనస్పర్ధాలు ఎక్కడ గొడవలు పెద్దగా ఏముండేయండి చిన్న చిన్న ఈగో ఇష్యూస్ ఉంటాయి ఈ నన్ను చక్కగా చూడలేడు వాడు నన్ను చక్కగా చూడలేదు నల్లిబొక్క వేయలేదు నాకు ప్రిఫరెన్స్ ఇవ్వలేదు అని చిన్న చిన్న ఇవి ఈ చిన్న చిన్న ఎంత ఈగో హర్ట్ చేస్తాయి అంటే ఎవరికల్లా ఈగోలతో ఉంటారు వెళ్ళిపోతారు కలవరు మాట్లాడరు ఇదేంటంటే ఇదొక ప్రీషియస్ లైఫ్ ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు ఉన్నన్ని రోజులు గొడవ పడతారు ఒక్కసారి మనిషి లేడనుకో వచ్చి బాధపడతారు అదే ఇన్నన్ని రోజులు ఉన్నప్పుడే హ్యాపీగా ఉండండి కలిసి ఉండండి కలిసిమెలిసి ఉండండి ఎందుకు ఇవన్నీ లొల్లి పంచాలు అంటారు కదా సో అలా మా సినిమాలు ఏంటంటే కలిసి ఉండండి మా సినిమా ఎందుకు హిట్ అయింది ఎవరు కలిసి లేరు కాబట్టి ఏ ఒకటి చెప్తున్నా ఎవరి ఫ్యామిలీలో చక్కగా ఉండదు ఎవ్రీ ఫ్యామిలీ ఏదో ఒక చిన్న గొడవ ఈ బలగం సినిమాలో ఏదో ఒక పాయింట్ కనెక్ట్ అవుతారు ఏదో ఒక్క పాయింట్ అయినా కనెక్ట్ అవుతారు సో అందుకే సినిమా భారీ హిట్ అరే అవును కదా కరెక్ట్ కదా మనం కలిసి ఉండాలి ఇప్పుడు ఇంట్లో పెద్దోళ్ళు లేకపోతే పెద్ద కొడుకే దిక్కు ఇంకా మనకి ఆయన్నే చూసుకోవాలి మనం అందరం కలిసి ఉండాలి ఒకరిలో ఒకలాగా ఉండాలి మనం అంతా ఫ్యామిలీ అని దాన్ని ఈ సినిమా నుంచి నేర్చుకున్నారు అందుకే సినిమా భారీ విజయం సాధించింది అండ్ ఆ ఫోటో ఫ్రేమ్ని తీసుకొని వస్తాడు కదా ప్రియదర్శి అక్కడైతే నాకు టైట్ అయిపోయింది ఏడుపు ఎంత ట్రై చేసినా నేను ఏడకుండా ఉందామని ఆ షార్ట్ దగ్గర అయితే అసలుకి అంటే ముసలైన అందులో సంచిలో పెట్టుకొని తిరిగింది ఆ ఫోటో కరెక్ట్ అంటే ఫస్ట్లో మీరు చూసారా ఫస్ట్లో ఇంట్రడక్షన్ హ్యాపీ 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 ఊరు పల్లెటూరు అది సో అలా వచ్చి ఆయన హ్యాపీగా ఎంజాయ్ చేయడము తాతలు అట్లనే ఉంటుండే చాలా ఫ్రీగా వాళ్ళతో ఇద్దరు మాట్లాడుకుంటూ చిడాన్స్తూ ఎవరు వచ్చినా చిడాన్స్తూ ఉంటుండే చాలా హ్యాపీగా ఉంటుండే కానీ బయట ప్రపంచం అంతా ఎంత హ్యాపీగా ఉన్నాడు కానీ నీకు ఆ పాట అయిన తర్వాత అది వచ్చి అది పెడతాడు ఇట్లా పెట్టి అది చూసుకుంటాడు చూసి అలా లోపల పెట్టి ఇట్లా పెడతారు అది ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళి మళ్ళీ చూసుకునేసరికి ఎవ్వరు ఉండరు అక్కడ అంటే బయట నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నా కానీ లోపల మొత్తం విషాదమే మీ ఇల్లు చక్కగా ఉండదు సో అది చూసి ఆ బాధతో చచ్చిపోతాడు ఎంత ఎంత బ్యూటీ అసలు ఒక ఫోటో మళ్ళీ లాస్ట్కి అదే ఫోటోగా తీసుకొస్తాడు తాత చచ్చిపోతే ఫోటో అంటే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది అంతే పెడదామంటే దాన్నే పెద్ద స్క్రీన్ చేసి పెడతారు ఆ ఫోటో కోసం అందుకే కాకిలు ముట్టాయి ఆ ఫోటోలు ఏం చెప్తుంది అందరు కలిసి ఉండాలి ఒకప్పుడు ఇంత బాగా కలిసి ఉన్నాము చిన్న చిన్న ఈగోల వల్ల విడిపోయాము మీరందరూ కలిసి ఉంటే నేను హ్యాపీగా ఉన్నట్టు అని కాకి రూపంలో వచ్చి కాకి తింటుంది అనమాట మీరు అందరు కలిసి ఉండండి అప్పుడు అందరు కలవగానే వచ్చి కాకి వచ్చి ఆ ఫుడ్ తింటుంది సో అది రీజన్ వాట్ అబౌట్ యు మీకు తాత ఉన్నాడా లేరు మా నాన్న నువ్వు తాత నేను చూడలే అందుకే నాకు ఎక్కువ కనెక్ట్ అయ్యింది అంటే అయ్యో ఇంత ఎమోషన్ ఉంటుంది కదా తాత అంటే ఖచ్చితంగా ఉంటుంది సో నేను ఎప్పుడు చూడలేదు నాకు తెలియదు సో ఏంటంటే See, everwork ekkada connect aina kaakapoyina gaani manam choostunte ekkodo edo feel edo miss avutuna feel takkuna kallalu neelu vachestayi akkada komrayya tata kaani mana family lo evaro okalni manam miss avutune untam evaro okkaru miss avutununta maybe brother gaani sister gaani family lo inkedana gaani inga akkada aa moment ni friend tho connect chesukodam gaani evarana close ipudu family ane kaadu oka close person miss avute enti feel anedi. For example, in this situation, corona in tarvata, enta mandi chanipoyaru. Sudden heart attacks and kotta diseases. Okappudu heart attacks vaste 3 warnings untunde. Adi manaku andaru telusina vishayame. Oh, 60 plus tarvata okasari heart attack vachindi. Okay, inka 2 saarlu undi, enga jagrattaga undu. Tarvata stunts anedi okati vachindi. Ippudu adi ayipindi. Corona vachindi. Corona tarvata vaccines ayinayi. Vaccines ayin tarvata ippudu kotta shock. 23-24 yellaki ostadu heart attack ostadu out. Vaccine valla kuda ostunnaya. Obviously ippudu kottaga ante vaccine valla ostayo ledo pakkam pedithe kottaga mana body lo inject ayinadi adi foreign body adi edaitundo ade kada inject ayindi. So adi body ki padaledu. Adi anta heavy dose adi. Padaledu. So andike kotta changes vachinayi body lo. Sudden ga okkasari heart attack osthe out. అది ఎప్పుడు అవ్వలేదు అండి. చిన్నపిల్లలు ఎప్పుడు చనిపోయారు? ఇప్పుడు 24-25 ఇయర్స్ వాళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ చనిపోవడం, ఎంతమంది నా ఫ్రెండ్స్ చనిపోవడం. సో ఇట్స్ ఎ రియల్ ట్రాజెడీ థింగ్. నేను అనేది ఒకటే, ఉన్న రోజులు హ్యాపీగా ఉండరు, ఏది తీసుకోబోయేది ఏం లేదు, హ్యాపీగా ఉండాలి, మనం మనకు నచ్చిన పని చేసుకుంటూ పోతూ ఉండాలి. ఈ ప్రాసెస్లో ఎవరిని హర్ట్ చేయొద్దు, మనం హ్యాపీగా ఉన్నామా లేదా అనేది ఇంపార్టెంట్. నీ సోల్ని నువ్వు లైక్ చేస్తూ పోవాలి. నీ బాడీ, యువర్ బాడీ ఈజ్ అ పవర్ఫుల్ మెషిన్. దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలంటే యూ షుడ్ వర్క్అవుట్. దానికి రెస్పెక్టివ్, వెన్ యూ స్టార్ట్ రెస్పెక్టింగ్ యువర్ సెల్ఫ్, పీపుల్ విల్ స్టార్ట్ లైకింగ్ యూ. మనం లైట్గా వర్కౌట్ చేయడము, లైట్గా డైట్ మెయింటైన్ చేయడం, అంటే మంచి ఫుడ్ తినడము, హ్యాపీగా ఉంటే దిస్ ఈస్ ద బ్రెయిన్. నీ బ్రెయిన్ ఇక్కడ ఎలా ఉందో నీ బాడీ అలా ఫంక్షన్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ హ్యాపీగా ఉంటే ఎప్పుడు హ్యాపీగా ఉంటావు. ఇక్కడ బాధ ఉందంటే నీ బాడీలో మార్పులు వచ్చేస్తుంటాయి. బాడీ మొత్తం పింపుల్స్ కానీ, ఫేస్లో డల్నెస్ కానీ. సో ఎప్పుడు ఇక్కడ హ్యాపీగా ఉండాలి. ఈ సెంట్రల్ సిస్టమ్ వెరీ పీస్ఫుల్. అది ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి. అట్లీస్ట్ బాధలు అందరికీ ఉంటాయి. ఒక బాధ వచ్చినప్పుడు అది టెంపరీ ఫీల్. అది బాధ మొత్తం లైఫ్ లాంగ్ బాధలనే ఉండిపోవు. అది టెంపరీ అంతే. తర్వాత మళ్ళీ చేంజ్ అయిపోతావు. దాంట్లో అది ఎప్పటికీ ఉండిపోతాం అనే ఫీల్లో ఉండదు. బీ హ్యాపీ. ఓకే. అండ్ చూడడానికి మోడల్ లాగా ఉన్న దగ్గడ అంట కదా, నేనా కాదు, మణికొండ. అట్లేదు, మా నాన్నగారు పైల్వాన్ ఉండే. పైల్వానా? కృష్ణ పైల్వాన్ అని మా నాన్నగారు బాగా ఫేమస్. బాగా అంటే వీఆర్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అక్కడ, ఫ్రమ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. మా నాన్న తాత మణికొండ లోకల్స్. ఇక్కడ ఏ ఒక్క ఇల్లు లేకుండే, మాదే ఉంటుండే. అక్కడ దర్గాను ఉంటుండే, అక్కడ మా ఇల్లే ఉంటుండే. ఆల్మోస్ట్ అందరు గుర్తుపెడతారు, వీఆర్ ల్యాండ్ లార్డ్స్ దేర్. నమస్తే నమస్తే అక్కడ అందరూ. ఇక్కడ చౌరస్తాకి ఎవరైనా డాడీకి నమస్తే అంతే, వాళ్ళ అబ్బాయిని కదా పెడతారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఫేమ్ కూడా రావడం, ఇంకా బాగా గుర్తుపట్టడం ఎక్కడికి పోయినా. సో పోనీ మా నాన్న పేరు రోషన్ చేయడానికి ట్రై చేస్తున్నాను నేను. కొంచెం ఆ ప్రాసెస్లో ఉన్నా, కొంచెం రీచ్ అయినా ఇంకా అవ్వాలి. అప్పట్లో అంటే పైల్వానిజం ఇవన్నీ ఉండే, ఇప్పుడు అవన్నీ లేవు. ఇప్పుడు ఏంటంటే స్కిల్ బేస్, కష్టపడుతూ పోవాలి. ఈ రొటీన్ డ్యూటీలు ఇవన్నీ నాకు ఇష్టం లేదు. సో డిఫరెంట్గా ట్రై చేద్దాం అనే ప్రాసెస్లో సినిమా ఇండస్ట్రీలో దిగాను. 10 ఏళ్ళు అయిపోయింది. మధ్యలో హోప్ వదులుకున్నాను కూడా, అయిపోయింది ఇంకా రాదు అనే హోప్లో మళ్ళీ అడ్వకేట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం కూడా జరిగింది. కట్ చేస్తే సడన్ షాక్, బల్గమ్ ఇస్ అ హిట్. సో చిన్నప్పటి నుంచి ఆ పైల్వానిజం అదంతా చూసారు కాబట్టి ఇంటికి పంచాయతీలు అవన్నీ వచ్చేవా? ఎన్ని పంచాయతీలు ఇప్పుడు కూడా వస్తాయి. అవునా? ఎవరో ఒకరు కింద వెయిట్ చేస్తుంటారు, డాడీ ఉన్నారా అంటే ఉన్నారు రావడము. ఇప్పుడు వీళ్ళ బాధ వాళ్ళ బాధ చెప్పుకోవడం. ఇప్పుడు మా నాన్న పైల్వాన్ లాగా చేస్తున్నాడు, నేను ఎల్ఎల్బి లా లాగా చేస్తున్నా, పంచాయతీలు సాల్వ్ చేస్తున్నాను. రోజు ఎవరో ఒకరు రావడము, ఏదో ఒక పంచాయతీ. వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఈయన బాధ చెప్పుడు, వాళ్ళ బాధ చెప్పుడు, వాళ్ళిద్దరు బాధ చెప్పుడు, కూర్చొని సెటిల్ చేసాడు. ఏంది సొల్యూషన్, ఇది ఫైనల్ అంతే. అయితే అయిపోయినట్టే, కన్ఫర్మ్ అయిపోతుంది. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంది, వాళ్ళ ఇంట్లో ఎవరో ఇంటర్ఫియర్ చేస్తారు, ఇంకెవరో పక్కనోడు ఒక టార్చర్ పెడుతున్నాడు, లేకపోతే వాళ్ళ కొడుకు చక్కగా ఉండలేడు, తిని తాగి తిరుగుతున్నాడు, ఇవన్నీ కూడా వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు డాడీకి. పోలీస్ స్టేషన్ కంటే ముందు ఈయన దగ్గరికి వచ్చి ఇచ్చాడు. ఆయన పిలిచి ఒకసారి ఫోన్ చేసి అంటే పని అయిపోతుంది అన్నట్టు. సో అట్లా ఇప్పుడు ట్రెండ్ తగ్గట్టు కొత్త ప్రాబ్లమ్స్ కూడా ఏమైనా వస్తున్నాయా? వస్తూనే ఉంటాయి. ఇంకేముంటాయి, మ్యారిటల్ అఫైర్స్ ఉంటాయి, జనరల్గా ఏముంటాయి, మ్యాట్రిమోనల్ అఫైర్స్ ఉంటాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్ ఏదో ప్రాబ్లంతో వస్తారు, ఇద్దరు కూర్చొని సెటిల్ చేయాలి. ఈయన బాధ, ఆమె బాధ, ఇద్దరు బాధలు చెప్పుకుంటారు. ఈయన కూర్చొని ఇట్లా కాదని చెప్పి ఫైనల్ సెటిల్మెంట్ చేసి కూర్చోబెట్టి మాట్లాడి పంపిస్తారు. సో చిన్నప్పటి నుంచి ఇవన్నీ చూస్తూనే. మీ స్టేటస్ ఏంటి ప్రెసెంట్ మ్యారేజెస్ మీద, మీ ఒపీనియన్? మ్యారేజ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. ఏజ్లో చేసుకోవాలి, ఏజ్లో చేసేసుకోవాలి. ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే. ఎందుకంటే మన పిల్లలు పెద్దగా అయ్యేసరికి మనం కూడా యూ షుడ్ బి స్ట్రాంగ్ ఇనఫ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే. మన లైఫ్ అనే ప్రాసెస్లో ఇట్స్ ఏ పార్ట్. చేసుకోకుండా అయితే ఉండలేం కదా, చేసుకోవాలి, ఏదో ఒక రోజు చేసుకోవాలి, అన్నీ అనుభవించాలి, తప్పదు చాలా. ఓకే.